ఈ లాక్డౌన్లో మీ ఫ్రెండ్స్తో కలిసి మూవీస్ చూడలేకపోతున్నారా, వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నారా? అయితే మీలాంటి వాళ్ళ కోసమే నేను ఒక ది బెస్ట్ యాప్ని ఎక్స్ప్లోర్ చేశాను. ఆ యాప్ నేమే రేవ్ యాప్. ఈ రేవ్ యాప్ అనేది మీ ఫ్రెండ్స్తో మీరు ఎక్కడున్నా మూవీస్ చూడడానికి ఆ రియల్ ఎక్స్పీరియన్స్తో వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా మీరు గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి రేవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది జస్ట్ మీకు 2 to 5 minutes టైం తీసుకుంటుంది అంతే. ఈ యాప్ అనేది ఇన్స్టాల్ అయ్యాక ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నేనైతే నా గూగుల్ అకౌంట్ యూస్ చేసి యాప్లోకి లాగిన్ అయ్యాను. తర్వాత ఇక్కడ మీరు బాటమ్ సైడ్లో రైట్ సైడ్ చూస్తే ఒక ప్లస్ అనే ఐకాన్ వచ్చింది. ఆ ఐకాన్ మీద క్లిక్ చేశాక మీకు ఇక్కడ చాలా ఓటీటీ ప్లాట్ఫామ్ చూపిస్తుంది. ఇక్కడ నేనైతే యూట్యూబ్ని సెలెక్ట్ చేశాను, ఎందుకంటే నేను 30 minutes 21 షార్ట్ ఫిల్మ్ చూడాలి అనుకున్నాను కాబట్టి. సో ఇక్కడ నేను 30 minutes 21 అని సెర్చ్ చేశాను. చేశాక ఫస్ట్ వచ్చిన వీడియో మీద క్లిక్ చేశాను. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు బాటంలో ఒక షేర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసి మీరు వాట్సాప్లో కానీ ఇంకా ఏ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ వాళ్ళకి లింక్ షేర్ చేయొచ్చు. ఇక్కడ నేను ఒక పర్సన్కి లింక్ షేర్ చేశాను. ఆ పర్సన్ కానీ ఆ లింక్ క్లిక్ చేసి జాయిన్ అయితే ఇక్కడ నాకు చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆ పర్సన్ జాయిన్ అయ్యారు అండ్ నాకు హాయ్ అని కూడా మెసేజ్ చేశారు అండ్ నేను కూడా హలో అని రిప్లై ఇచ్చాను. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మీరు ఓన్లీ వాట్సాపే కాదు ఇంకా చాలా అదర్ మీడియమ్స్తో కూడా ఈ లింక్ని షేర్ చేయొచ్చు. అండ్ ఈ యాప్కు ఉండే ఇంకో స్పెషల్ ఫీచర్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ బాటంలో మీకు ఒక మైక్రోఫోన్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. ఆ ఐకాన్ని ట్యాప్ చేసినట్టయితే మీరు మీ ఫ్రెండ్స్తో మాట్లాడచ్చు కూడా. ఇప్పుడు అర్థమైందా ఈ యాప్ ఎందుకు ఇంత స్పెషల్లో? మీరు మూవీ చూస్తూ అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ చాట్ కూడా చేసుకోవచ్చు. ఇంతకంటే మంచి యాప్ ఇంకేదైనా ఉంటుందా మీ ఫ్రెండ్స్తో కనెక్ట్ అవ్వడానికి? నాకైతే ఈ యాప్ చాలా అంటే చాలా నచ్చింది. మీకు కూడా ఈ యాప్ నచ్చినట్టయితే అండ్ ఈ వీడియో యూస్ఫుల్ అయినట్టు అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా షేర్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.